आसमानगढ़ में रिजर्वायर का फेंसिंग और गार्ड नहीं रहने की वजह से बच्चे पूरा वहाँ जाके इलीगल एक्टिविटीज करने से आज एक बच्चे का 19 साल का बच्चा जान चले गया। ये पूरा एक्सपीरियंस ऑफ वाटर वर्क्स का वजह से और वाटर वर्क्स लोगों पर सख्त से सख्त एक्शन लेना, आइंदा ऐसा इशू नहीं रहने की वजह से पूरा फेंसिंग डालना, उसका पर एक गार्ड लगाना और स्ट्रीट लाइट्स भी वहाँ लगाना बोलकर तेलुगु प्रजा। ఈరోజు ఆస్మాన్గర్ వాటర్ ట్యాంక్లో శ్రీధర్ అనే అబ్బాయి 19,000 కుర్రాడు అక్కడ ట్యాంక్లో పడి చనిపోవడం, మరి చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులంతా ఇదన్ని కొట్టి చంపిరని చెప్పి అభియోగం పెట్టి పోలీసుల ముందు ఈరోజు రిట్పాడని తెచ్చి మర్డర్ చేయడం, ఇదంతా కూడా ఏంటంటే వాటర్ హౌస్ అధికారుల యొక్క నిర్లక్ష్యంతో అక్కడ కవర్ లేకుండా ఫెన్సింగ్ లేకుండా ఎటువంటి గార్డ్ లేకుండా ఉండడం వలన చాలామంది అక్కడ పోయి రోజు తాగడం పత్తాలు ఆడడం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి। గతంలో ఎన్నోసార్లు కూడా మేము యాజ్ ఏ కార్పొరేటర్గా ఎండి గారికి, సీజీఎం గారికి, జీఎం గారికి కూడా రిటర్న్ కంప్లైంట్ చేయడం, కానీ ఇంతవరకు కూడా ఎటువంటి దాని మీద యాక్షన్ తీసుకోలేదు, కాబట్టి మేము తెలుగుదేశం పడుతున్న డిమాండ్ చేస్తున్నాం। దీంట్లో ఎవరైతే నిందితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అదేవిధంగా వాటర్ హౌస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకొని తిరిగి ఇటువంటి కార్యక్రమం పునరావృతం కాకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం। మా అతని పేరు యాదగిరి, నా పేరు గణేష్, నాకు బొమ్మరేతడు అతను పొద్దుగాల 9 గంటలకు ఇంట్లో వాళ్ళ అమ్మతో అన్నం పెట్టించుకొని తింటుండు, అదే సమయంలో కిట్టు, జోసఫ్, చిన్న ఈ ముగ్గురు ఇంటికి వచ్చి అతన్ని తినే అతన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తారు, వాళ్ళ అమ్మతో అన్నం పెట్టించుకొని రెండే బుక్కలు తింటే దెబ్బదే పండుగడు అని చెప్పి చేపట్టుకొని గుంజుకోపోయారు దిల్సినారు పోయారు, డబ్బులు తీసుకుర్రు ఇద్దరి దగ్గరికి వెళ్ళి, జోసఫ్ దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, యాదగిరి దగ్గర 1,000 రూపాయలు, జోసఫ్ దగ్గర ఉన్న 1,000 రూపాయలు వాళ్ళ ఇంట్లో ఇచ్చిండు, యాదగిరి దగ్గర ఉన్న 1,000 రూపాయలు అక్కడ అతని దగ్గరనే ఉన్నాయి, దిల్షా శిల్పి వాయిన్ దగ్గర తీసుకెళ్ళి పోయి అక్కడ తాగిండ్రు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి రాక్ చర్చ్ వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చారు, వాటర్ దగ్గర అక్కడ ఇతని దగ్గర జోబులో పైసలు ఉన్నాయి, ఆ జోబులో ఉన్న పైసలు ఎలా తీసుకోలేరు, అక్కడ కొంచెం ఘర్షణ అయినట్టుంది, ఆ ఘర్షణలో ఇతన్ని బాగా కొట్టిర్రు, నెత్తికి దెబ్బ తగిలించి చంపేసి అక్కడనే పంపించి అతని జోబులోకి వెళ్ళి పైసలు తీసుకోరు, వీళ్ళు ఇక్కడ కేసీఎం పెట్టిరంటే నిన్న అతను తాగి అందులో స్నానం చేయడానికి దిగి అక్కడే చనిపోయాడని చెప్పి, స్నానం చేసేందుకు దిగిన మనిషి బట్టలిప్పి మనిషి స్నానం చేయడానికి దిగుతాడు ఎవరైనా ఎవరు, అతను బట్టలిప్పిన మనిషి మళ్ళీ అతనికి బట్టలు వాళ్ళు వేసారు, అరెస్ట్ చేసారు ఎవరికైనా, ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు వచ్చి అరెస్ట్ అయ్యారు ముగ్గురు రాజు, జోసఫ్, చిట్టు, వాళ్ళు ముగ్గురు మళ్ళీ మా ఇంటి దగ్గరనే ఉంటారు, ఇక్కడ ఆస్మాన్గర్లోనే వాళ్ళ ఇంటికి యాదగిరి వాళ్ళ ఇంటికి జస్ట్ 1/2 కిలోమీటర్, పోలీసు వాళ్ళు నిన్న కేసు పెట్టారు, అతను నీళ్ళలో పడి చనిపోయాడు, వీళ్ళు చంపలేరు, ఇప్పుడు పోలీసు పోస్ట్ మార్టం ఏం తెలియదు, వీళ్ళే చంపారు, హెడ్ ఇంజరీ పోస్ట్ మార్టం అయింది, పోస్ట్ మార్టం లో హెడ్ ఇంజరీ అని తెలియదు, ఇంజరీ అంటే ఏంది, అతను ఎవరు నెత్తిపైన బలంగా కొట్టడం వల్ల అతను చనిపోయిండు, ఇది డేంజర్, అతను పోస్ట్ మార్టం ఇట్లా తెలియదు, వాళ్ళకి ఇలా చెప్పి నిన్న ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు, కొట్టి చంపారు అంటే వాళ్ళంతా వాళ్ళే పోవాలంటే కొట్టి చంపారు, వాళ్ళతో వాళ్ళే సాక్షులు, వాళ్ళే వచ్చి చెప్తే వాళ్ళనే సాక్షులు పెట్టుకుంటావు, అంటే మేము చెప్పిన మేము చెప్పిన కేసు ఏమో తీసుకోవు, అతనికి నెత్తికి దెబ్బ తగిలింది అని చెప్పి చెప్తే ఇంకోటి, ఇప్పుడు పోలీసు పైసలు డబ్బులు ఇస్తాను కదా ఎవరితో ఇప్పిస్తున్నారు, ఎవరితో ఇంకా చెప్పలేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏది క్లియర్ గా చెప్తలేరు, వాళ్ళు చేస్తాము నాయం చేస్తాము అది ఎప్పుడో తెలియదు ఇప్పటి వరకే, అది రేపు వాళ్ళు నిన్న ఇంకో మాట ఇట్లా అన్నారు ప్రెస్ లో, వాళ్ళు ఈ రోజు రాసిన తర్వాత రేపు రాయారు, అంటే అది వాస్తవమేనా మీరు మార్చేది, అది వాస్తవమేనా, ప్రెస్ వాళ్ళు అబద్ధము, ఇవాళ రాసిన వార్త రేపు ఉండదు, వాళ్ళ మాటలు మీరేం నమ్ముతారు, అంటే మీరు తప్పు రాస్తున్నారా, తప్పు రాతలా మీ అని మేము మిమ్మల్ని అడుగుతున్నాము, ఎవరు ఎస్ఐ వాళ్ళు అడుగుతారు, వాళ్ళే క్లియర్ అతనే అంటుండు, 5 గంటలకు స్టేట్మెంట్ ఇస్తే అదే స్టేట్మెంట్ వాళ్ళు తీసుకోనికి మినిమం 5 గంటలు ఒక్క స్టేట్మెంట్ తీసుకోనికి, వాళ్ళకి పట్టిన టైం మినిమం 5 గంటలు, అంటే ఒక్క స్టేట్మెంట్ ఒక్క పోలీసు ఒక్క కేసులో ఒక కేసు గురించి ఒక గంట అంటే 5 గంటలు ఒక స్టేట్మెంట్ గురించి, అంటే రోజుకు ఒక 5 కేసులు వస్తే తెల్లారైతుంది అది స్టేట్మెంట్ రేపు, అంటే ఈ రోజు కావన్నమాట ఆ కేసులు, ఇప్పుడు ఏమంటారు పోలీసు వాళ్ళు, న్యాయం చేస్తాం ఎప్పుడో తెలియదు బట్ న్యాయం చేస్తాం, చంపిన వాళ్ళకి ఎందుకు మీకు ఫేవర్ ఉంటుంది, ఇప్పుడు మీరు డిమాండ్ మీరు చంపిన వాళ్ళకి ఎందుకు ఫేవర్ ఉంటున్నారు, మాకు కావాల్సింది అది
డిమాండ్ ఇప్పుడు ఏం డిమాండ్ ఉంది ఇప్పుడు మాకు న్యాయం జరగాలి మాకు ఏ విధంగా న్యాయం చేస్తారంటే మాకు ఇప్పుడే స్పాట్ లో కావాలి ఏ విధంగా చేస్తారంటారు మీరు మాకు అది కావాలి ఇప్పుడు